హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ పూరీతో పాటుగా ఆంధ్ర స్టైల్ పూరి కర్రీ అండి మనకు ఆంధ్రాలో పూరి కర్రీ టోటల్ డిఫరెంట్ ప్రొసీజర్లో ఉంటుంది నేను ఎప్పుడైనా ఆంధ్రా వెళ్తే స్పెషల్గా ఆ పూరి కర్రీ కోసమే పూరీ తింటానండి నాకు ఆ పూరి కర్రీ అంటే అంత ఇష్టం మరి ఆ పూరి కర్రీ మీకు కూడా నేర్పించేస్తాను పూరి కర్రీతో పాటుగా పూరీలు చక్కగా లేయర్స్ లాగా పొంగి దూదిలాగా మెత్తగా రావాలంటే పూరీ పిండి ఎలా కలుపుకోవాలి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వీడియో ఉందండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా పూరీ పిండిని కలుపుకుందాం అందుకోసం ఇలాంటి ఒక చిన్న గిన్నె తీసుకుని అందులోకి వన్ టీ స్పూన్ చక్కెర హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కొంచెం షుగర్ వేయడం వలన పూరి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఉప్మా రవ్వ వేయడం వలన పూరి పైన లేయర్ అనేది క్రిస్పీగా అలాగే చక్కటి కలర్తో ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమానికి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి ఈ లోపల ఇలా వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒకటిన్నర కప్పుల గోధుమ పిండి అలాగే అరకప్పు పిండి వేసుకుని రెండు పిండిలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి హోటల్లో కంపల్సరీగా మైదా యాడ్ చేస్తారండి మంచి కలర్ వస్తుందని ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల నూనె వేసుకుని నూనె పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పిండిలో ఆయిల్ వేసి కలపడం వలన పూరి అనేది క్రిస్పీగా ఉంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి నానబెట్టుకున్న రవ్వ మిశ్రమం వేసుకుని పిండిని కలుపుకోవాలి చాలామంది ఉప్పు రవ్వ చక్కెర డైరెక్ట్గా పిండిలోకి వేసి కలుపుకుంటూ ఉంటారు ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి పూరీలు బాగా వస్తాయి నేనైతే పిండిని కలుపుకునేటప్పుడు ఇందులోకి ఎక్స్ట్రాగా వాటర్ వేసి ఏం కలపలేదండి రవ్వ వాటరే సరిపోయాయి మీకు ఇన్ కేస్ అవసరం అనిపిస్తే పిండి మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లేదు కొంచెం లూజ్గా ఉందంటే మరి కొంచెం మైదా వేసుకొని పిండిని కలుపుకోండి పూరీ పిండి అనేది చపాతి పిండిలాగా గట్టిగా ఉండకూడదండి కొంచెం సాఫ్ట్గా ఉండాలి అప్పుడే పూరీలు చక్కగా పొంగుతాయి చూడండి పిండిని ఇలా చక్కగా ఒక ముద్దలాగా కలుపుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ పిండి ముద్ద పైన వేసి చుట్టూర అప్లై చేసుకోవాలి ఇలా చేయడం వలన పిండి పైన లేయర్ అనేది గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటుంది వీడియోలో చూడండి పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి పిండి బాగా నానే లోపల పూరి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ అన్ని కలిపిన పోపు దినుసులు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి పోపును వేగనివ్వాలి పోపు వేగాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని కరివేపాకును చిట్లనివ్వాలి పోపు అంతా ఇలా చక్కగా వేగాక ఒక కప్పు పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని పోపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని కలిపాక మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి బాగా కలుపుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి ముక్కలు ఒక మూడు టేబుల్ స్పూన్ల చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ వేసుకుని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత మరొకటి ఉల్లిపాయ ముక్కలు వేసిన వెంటనే వేసుకోవాలి లేదంటే ఉల్లిపాయ ముక్కలు వేగిపోతాయి ఈ పూరీ కర్రీకి ఉల్లిపాయ ముక్కలు వేయాల్సిన అవసరం లేదండి ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది ఇవన్నీ ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత మూడు కప్పుల వాటర్ యాడ్ చేసుకుని రుచికి తగినట్లు ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇవన్నీ ఉడికే లోపల ఒక చిన్న గిన్నె తీసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుని హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి హోటల్స్లో అయితే శనగపిండికి బదులుగా మైదాపిండిని యూజ్ చేస్తారండి మీ దగ్గర శనగపిండి లేకపోతే రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ఈ గిన్నెన పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీని ఒకసారి చూడండి వాటర్ చక్కగా బాయిల్ అవుతున్నాయి ఇలా ఉండగా ఒకసారి మూత తీసి కర్రీని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇందులోకి వేసిన వెజిటేబుల్స్ చూడండి చక్కగా కుక్ అయిపోయాయి ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి మిక్చర్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని కర్రీలోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీని మీడియం ఫ్లేమ్లోనే కర్రీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి శనగపిండి వేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మీకు ఒకవేళ మరీ చిక్కగా అనిపిస్తే ఇక్కడ కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి కర్రీని ఒక టూ మినిట్స్ పాటు బాయిల్ చేశాక మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మీడియం సైజు ఉడికించిన ఆలుగడ్డని చెదిమి ఇందులోకి వేసి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఆలుగడ్డ వేయడం వలన పూరి కర్రీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మిస్ చేయకుండా వేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఒక్కసారి శనగపిండి మిక్స్ని కర్రీలో వేసాక మంటను ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఉండేలాగా చూసుకోండి లేదంటే ముద్దలాగా అయిపోతుంది కర్రీ అనేది ఇలా చిక్కబడాలండి ఇలా చిక్కబడిన తర్వాత చివరిగా ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎమ్మి పూరి కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ కోసమే పూరీ తినేంత రుచిగా ఉంటుంది కర్రీ అయిపోయింది కదా ఇప్పుడు పూరీలు చేసుకుందాం నానబెట్టుకున్న పిండి మీద మూత తీసి చూడండి పిండి చక్కగా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు బాగా నీట్ చేసుకోవాలి పిండిని ఎంత బాగా నీట్ చేసుకుంటే పూరీలు అనేవి అంత చక్కగా సాఫ్ట్గా వస్తాయండి ఇలా బాగా నీట్ చేసుకున్న తర్వాత ఈ పిండిలోంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి పిండి బాల్స్ అనేవి పెద్ద నిమ్మకాయ సైజు అంతా ఉంటే సరిపోతుందండి మరీ పెద్దగా చేసుకోవాల్సిన అవసరం ఉండదు పూరీలు వేసుకునే కడాయి సైజుని బట్టి పూరీ బాల్స్ చేసుకోవాలండి ఇలా అన్నీ రౌండ్గా చుట్టుకున్నాక పూరీలు చేసుకోవడానికి చపాతి పీట మీద పూరి ముద్ద పెట్టుకొని చపాతి రోల్ చేసుకునే కర్రకి చుట్టూర కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని పిండి ముద్దని రౌండ్గా రుద్దుకోవాలి ఇలా చపాతీ కర్రకి ఆయిల్ రాసి పూరిని రుద్దడం వలన పూరిని ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది పిండి పడకుండా క్లీన్గా ఉంటుంది పూరి పిండిని మరీ పల్చగా చపాతీ లాగా కాకుండా కొంచెం మందంగా రుద్దుకోవాలి అప్పుడే పూరి ఫ్లఫీగా పొంగుతుంది ఇలా రౌండ్గా రుద్దుకున్న ఈ పూరీని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మరొక మూడు లేదా నాలుగు పూరీలను ప్రిపేర్ చేసుకోవాలి పూరి ముద్దలను అన్ని ముందే రుద్దుకోకూడదండి అలా రుద్దుకొని పెట్టుకుంటే పూరీలు ఒకదానికి ఒకటి స్టిక్ అయిపోతాయి అలాగే పూరీ పైన లేయర్ అనేది డ్రై అయిపోతుంది ఇలా పూరీలు రుద్దుకున్న తర్వాత ఒకదాని తర్వాత మరొకటి వేడివేడిగా ఉన్న ఆయిల్లో పూరీని వేసుకుని హై ఫ్లేమ్ మీద పూరీని కాల్చుకోవాలి ఆయిల్ అనేది ఎంత వేడిగా ఉంటే పూరి అనేది అంత చక్కగా పొంగుతుందండి అలాగే ఫ్రెండ్స్ పూరీని ఆయిల్లో వేసిన తర్వాత పూరి మీద లైట్గా గరిటతో ప్రెస్ చేస్తున్నట్టుగా చేయాలి ఇలా చేయడం వలన పూరీ చక్కగా రౌండ్గా పొంగుతుంది పూరీలను కాల్చుకునేటప్పుడు మంటను కంపల్సరిగా హై ఫ్లేమ్లోనే ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు మరోవైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకొని తీసేయాలి ఈ ప్రాసెస్లో కనుక పూరీని చేస్తే కంపల్సరిగా అన్ని పూరీలు చక్కగా పొంగుతూ పొరలు పొరలుగా వస్తాయి ఇలాగే మిగిలిన పూరీలను వేసుకొని కాల్చుకోవాలి పూరీలు చేసుకోవడానికి ఆయిల్ వేడి అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఆయిల్ వేడిని బట్టి పూరీలు పొంగుతాయి అలాగే మరొక విషయం పూరీ రౌండ్గా రుద్దుకునేటప్పుడు పూరీ థిక్నెస్ అనేది ఈవెన్గా ఉండాలి అప్పుడే పూరీలు రౌండ్గా పొంగుతాయి అంతేనండి హోటల్ స్టైల్లో పూరీ అలాగే పూరీ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ టిప్స్ అన్నీ పాటించి ఒకసారి పూరీలను ట్రై చేయండి తక్కువ ఆయిల్తో ఎక్కువ పూరీలు సాఫ్ట్గా అలాగే ఫ్లఫీగా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్